విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి దంతెవాడకు వెళుతున్న స్కార్పియో వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. స్కార్పియో చుట్టూను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న దంతెవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మృతులు విజయనగరం విమ్స్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సునీత కుటుంబ సభ్యులుగా గుర్తించారు. దంతెవాడలోని దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకొని జగదల్పూర్లోని జలపాతాలను ఆస్వాదించడానికి డాక్టర్ సునీత కుటుంబంతో సహా వెళ్ళినట్లు తెలుస్తోంది. మరిన్ని విషయాలు, విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.